హాయ్ హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ ఫ్యూచర్ వెక్ ఇన్నోవేషన్స్. హోప్ అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఈ రోజు వచ్చేసి నేను నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండ్ మిషన్ తెచ్చుకున్న కొత్తలో నేను వేసిన సాంపిల్ క్లాత్ పైన వేసిన వర్క్స్ అవన్నీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చిన కొత్తలో ఎలా వస్తాయి అని ట్రై చేసిందండి. ఇవి ఇది వచ్చేసి స్లీవ్స్ డిజైన్, పికాక్ ప్యారెట్ డిజైన్. సేమ్ ఇలాగే ప్యారెట్స్, టూ ప్యారెట్స్ పాట్ నెక్ కింద వస్తాయి, బ్యాక్ నెక్కి. ఇదైతే హ్యాండ్స్కి వస్తుందండి. ఇది ఇంకోటి, ఇది మిర్రర్ వర్క్. నేను నా షిబోరి డ్రెస్ పైన వేసిన వర్క్, సిల్వర్ అండ్ బ్లాక్ డ్రెస్ పైన వేసిన వర్క్ ఇదే అండి. హోప్ గుర్తుందనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి బూటీ, ఇది పికాక్ బటర్ఫ్లై ఫ్లవర్. ఇది వచ్చేసి నేను ఇంకొక లాంగ్ ఫ్రాక్కి వేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్న ఆర్గన్జా లాంగ్ ఫ్రాక్ ఉంది కదా, దానిపైన వేసిన డాల్. ఇది నా ఇంకొక లాంగ్ ఫ్రాక్కి వేసుకున్న బూటీ, ఐ మీన్ సారీ, ఇదే లాంగ్ ఫ్రాక్. ఐ విల్ షో యూ. ఇది ఇదే డ్రెస్, ఇదే బూటీ. ఓకే, అండ్ ఇది వచ్చేసి ముగ్గు డిజైన్ అండి. ఇది బూటీ కింద సేమ్ మొత్తం వస్తుంది. నాది కూడా ఒక బ్లౌజ్ ఉంటుంది, ఇది నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కచ్ వర్క్ అండి. ఇది హ్యాండ్ డిజైన్, కచ్ వర్క్ పైన. ఇది నేను కస్టమర్కి వేసింది, నేను పిక్ అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ముగ్గు డిజైన్, నా బ్లౌజ్ పైన కూడా వేసుకున్నాను. కాకపోతే దీనిపైన ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్, డార్క్ పైన కదా. నాది గ్రీన్ పైన వైట్ వచ్చేసరికి అంత లుక్ అనిపించలేదు నాకు. ఇక్కడైతే చూడొచ్చు, అందుకే నేను అది వెతకాలి ఇక్కడ ఉంది. సో ఇంకొకటి ఇది ఫ్లవర్ డిజైన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచ్చెస్ అయితే వస్తాయండి. మనం ఒక కచ్చి వర్క్ అని, ఒక మిర్రర్ వర్క్ అని, ఓన్లీ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ అని దాన్ని డిటర్మైన్ చేయలేము. యాజ్ పర్ డిజైన్ వస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద హ్యూమన్ టెక్నాలజీ అండి. హ్యాండ్ పైన వేస్తే ఎంత టైం పడుతుందో అందరికీ తెలుసు. మిర్రర్ వర్క్ జస్ట్ స్పాన్ ఆఫ్ సెకండ్స్, హార్డ్లీ టేక్స్ లెస్ దెన్ ఎ మినిట్ అండి ఒక మిర్రర్ వర్క్ చేయడానికి. అండ్ ఐ లవ్ దిస్ వర్క్. ఇది ఇంకొకటి, ఒక బ్యాక్ నెక్దో ఫ్రంట్ నెక్దో వేసానండి. ఇది హాఫ్ వేసాను. ఇది బూటీ. ఇది వచ్చేసి బ్రైడల్, బ్యాక్ నెక్ మన కప్ వస్తుంది కదా, నెక్ కింద పార్ట్ అక్కడ వస్తుందండి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనం ఇందులో స్టోన్స్ కానీ కుందన్స్ కానీ పెట్టుకుంటే పైనుంచి మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోదండి. అంటే నేను మగ్గం వర్క్ని చులకన చేయట్లేదు, కాకపోతే ఏంటంటే ఎఫర్టబుల్గా ఉండాలి అంటే వీ కెన్ గో ఫర్ దిస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అని నా థాట్, చెప్పాలన్న నా ఇంటెన్షన్ అంతే. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మగ్గం వర్క్. ఓకే, నాకు మగ్గం వర్కర్ ఉన్నారు, నేను మగ్గం వర్క్ చేయిస్తాను. దట్ ఈస్ అనదర్ స్టోరీ. అండ్ ఇది ద నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక, ఇది కూడా నెక్ డిజైన్. పికాక్ వన్ పార్ట్ వేసాను, ఇంకొక పార్ట్ అనమాట. ఇవన్నీ శాంపిల్ కింద, ఇది కూడా నేను మీకు చూపిస్తాను. మా మదర్కి వేసాను ఈ డిజైన్, నేను నా దగ్గరే ఉన్న బ్లౌజ్ చూపిస్తాను. అండ్ ఇది యా వన్ సెకండ్, ఇది పాట్ నెక్. నేను డాల్ వేసాను కదా, కడవలు అవి నా ఆర్గన్జా డ్రెస్ పైన వేసాను కదా లాంగ్ ఫ్రాక్కి. డాల్ కడవ పట్టుకున్న డాల్ చూపించా కదా, దాని బ్యాక్ నెక్ అనమాట. ఇది రైట్కి వస్తుంది, లెఫ్ట్ పార్ట్కి వచ్చేసి కడవ పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డాల్ బొమ్మ వస్తుంది అనమాట. ఇదే డిజైన్. ఇది ఇంకొక కచ్ వర్క్ డిజైన్. ఇవి లెటర్స్ అండి. ఇవన్నీ బూటీస్ డిజైన్. ఇదొకటి నెక్ డిజైన్, ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్. ఇదేంటంటే నేను మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. మనకి మల్టీ కలర్ థ్రెడ్ అంటే ఒక థ్రెడ్లోనే 3-4 కలర్స్ మిక్స్ అయిపోయి వస్తుంది పాటలు పాటలుగా. దాన్ని అది దాంతో వేసింది ఇది. ఇది కూడా ఒక కచ్ వర్క్ అండి, నీట్గా ఉంటుంది, సింపుల్గా. పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మన ఓపిక, మన తీరిక అండి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం, వేయడం అనేది.
శారీ లో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి చేయొచ్చు నేను జస్ట్ ఇక్కడ ఏదో ర్యాండమ్ గా వేసినవి చూపిస్తున్నాను మీకు ఇది ఒకటి ఆల్ ఓవర్ వర్క్ ఇది కచ్ వర్క్ అండి ఇది బ్యాక్ నెక్ ఇది 4 టైమ్స్ జాయిన్ చేయాలన్నమాట సో నేను ప్రాక్టీస్ కోసం ఇక్కడ అయితే నెక్ మొత్తం వేసాను మీకు మనకి పక్కన ఇక్కడ మిర్రర్ వర్క్ అండ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ డిజైన్కి ఇది కూడా ఒకటి హ్యాండ్ అన్నమాట 2 టైమ్స్ జాయిన్ చేయాలి నేను లుక్ కోసం అనేది ఒక హాఫ్ హ్యాండ్ అయితే వేసి ఉంచాను ఇక్కడ ఇది కూడా అంతే బోట్ నెక్ తీసుకున్నప్పుడు ట్రయల్ చేద్దాం అని చెప్పేసి ఇది బోట్ నెక్ మొత్తం వేసాను కచ్ వర్క్ అండి ఇది కూడా ఒకటి సిల్వర్ జరీ థ్రెడ్ తో ట్రై చేశాను కాకపోతే ఇట్ ఈస్ హైలీ నాట్ రికమెండెడ్ జరీ వర్క్ అది బ్రదర్ కానీ ఉషా మెషిన్ కానీ నాదైతే ఉషా జనమి అండి బ్రదర్ మెషిన్ అయినా ఏదైనా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ జరీ థ్రెడ్ ఇన్ దిస్ ఎంబ్రాయిడరీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ బెరీనా మిషన్లో యూజ్ చేయొచ్చంటారు బట్ నాకైతే దాని గురించి ఐడియా లేదు బికాజ్ ఏంటంటే అది సర్వీసింగ్ చాలా తక్కువ ఉంది ఇది మనది ఇండియన్ది కాదు కాబట్టి సర్వీసింగ్ ప్రాబ్లం వస్తుంది అని అంటే నేను బెర్నీన అయితే తీసుకోలేదు బ్రదర్ అండ్ ఉషాకి వచ్చేసి 1 ఇంచ్ నెక్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది మిగతాదంతా సేమ్ అంటేను ఊరుకున్నానండి ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ ఇది కూడా ఒక కస్టమర్కి వేసాను 4 సేమ్ కైండ్ ఆఫ్ ఇది అండ్ ఇది వచ్చేసి జుంకి డిజైన్ జెరీ వర్క్ జెరీ థ్రెడ్ అయితే రాదండి సిల్క్ థ్రెడ్ మాత్రమే మనకి చేసిన కానీ సివింగ్ కట్టర్స్ మిషన్ నీడిల్ దగ్గర కట్టర్స్ అవన్నీ పాడవుతాయి అని అయితే చెప్పారు సో నేనైతే జెరీ థ్రెడ్ వేయను ఒక్కసారి ట్రై చేశాను నా బ్లౌజ్ పైన బట్ ఐ డోంట్ రికమెండ్ దానివల్ల మిషన్ పాడైపోతుంది అన్నప్పుడు వేస్ట్ ఆఫ్ టైం అని నా ఇంటెన్షన్ నేను నా వర్క్స్ అవి మీకు నచ్చినాయి అనుకుంటాను Okay, keep watching my channel, subscribe my channel, share my channel, like my channel. Okay, bye bye, take care.